హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూవన్ఏ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ టూ లాస్ట్ సండే క్యూవన్ఏ వీడియోలో మీరు చాలా కామెంట్స్ అయితే చేశారు వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ ని పిక్ చేసి ఈ వీడియో చేస్తున్నాను చాలా తక్కువ కామెంట్స్ అయితే ఉన్నాయి వాటిలో ఫస్ట్ కామెంట్స్ చూసుకున్నట్లయితే వైట్ వ్యూ అడుగుతున్నారు బ్రో డు వీ నీడ్ టు కీప్ బైక్ ఆన్ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ లాంగ్ ట్రావెల్ ఆర్ హెవీ యూసేజ్ ఆఫ్ బైక్ ఏం అవసరం లేదు భయ మీరు నార్మల్గా రోజు ఎలా యూజ్ చేసుకుంటారు అలాగే యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఒక థౌజండ్ కిలోమీటర్స్ టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి వెళ్దామని సో థౌజండ్ కిలోమీటర్స్ మీరు రీచ్ అయిపోయారు సాయంత్రం కల్లా ఆ నైట్ ఇంకా మీరు రెస్ట్ తీసుకుంటారు కదా బైక్ అయితే పూర్తిగా రెస్ట్లో ఉండిపోయింది అనమాట తర్వాత రోజు మీరు మళ్ళీ కంటిన్యూగా ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నా చేయొచ్చు అనమాట సో మీరు ఎక్కువ రెస్ట్ అయితే బండికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో ఇది మీరు అడిగిన కామెంట్కి ఆన్సర్ అయితే నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రాజేష్ అడుగుతున్నారు అన్న షోరూమ్ లో టెస్టైడ్ బైక్స్ ఇస్తారు కదా తర్వాత వాటిని సపరేట్గా సేల్ చేస్తారా లేకపోతే నార్మల్గా సేల్ చేస్తారా రిప్లై బ్రో అవి నార్మల్గానే సెల్ చేస్తారనమాట మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు షోరూమ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోండి అక్కడ ఓడోమీటర్లో మీకు ఎన్ని కిలోమీటర్స్ రీడింగ్ అయితే ఉందో చూసుకొని అయితే పర్చేస్ చేయండి కొన్ని షోరూమ్లో అయితే మాత్రం డెడికేటెడ్గా టెస్టెడ్ వెహికల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎవరు వచ్చినా సరే ఆ వెహికల్ మాత్రమే ఇస్తారు కొన్ని షోరూంలో ఏదైతే డిస్ప్లే పెట్టిన వెహికల్స్ ఉన్నాయో వాటిని టెస్ట్ టెస్టైడ్ ఇస్తారనమాట సో మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు ఒకసారి ఓడోమీటర్ చెక్ చేసుకొని కొనుక్కోవడం ఉత్తమమైన పని నెక్స్ట్ కామెంట్ అక్బర్ అలీ షేక్ అయితే అడుగుతున్నారు సజెస్ట్ మీ బెస్ట్ ఆల్రౌండర్ బైక్ అండర్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్లో మీకు బెస్ట్ బైక్ కావాలనుకుంటే మాత్రం ఎంటీ వన్ ఫైవ్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఫ్యామిలీకి కూడా కావాలని చెప్పేసి చాలా మందికి అయితే ఆల్ ఆల్రౌండర్ బైక్ అయితే అడిగారు కదా హంటర్ కానీ మీరు రొనిన్ కానీ రెండింటిలో ఒక వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు నేనైతే మాత్రం మీకు టీవీఎస్ రొనిన్ అయితే సజెస్ట్ చేస్తాను అది ఆల్రౌండర్ బైక్ అనమాట మీకు చాలా బాగుంది ఆయిల్ కూల్ ఇంజన్ బడ్జెట్లో అయితే వస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ అయితే ఉండద్ది హంటర్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ కామెంట్ రవి అడుగుతున్నారు అన్న డ్యూక్ టూ హండ్రెడ్ ఎల్ఈడీ లైట్ ఎప్పుడు వస్తుంది ఏదైతే మనకి డ్యూక్ త్రీ నైన్టీలో ఎల్డీ హెడ్ లైట్ ఉందో సేమ్ అదే లైట్ డ్యూక్ టూ హండ్రెడ్కి ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు నాకు తెలిసి ఇప్పటికీ డ్యూక్ టూ హండ్రెడ్ వచ్చి త్రీ ఇయర్స్ అయితే అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్ మేబీ హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు డ్యూక్ టూ హండ్రెడ్ లో హెడ్ లైట్ అయితే కొద్దిగా మారిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కేటీఎం డ్యూక్ త్రీ నైన్టీ లో కొంచెం మాడిఫికేషన్స్ అయితే జరుగుతాయి అనమాట బ్యాక్ సైన్స్ స్వింగ్ హెడ్ లైట్ కానీ కొద్దిగా మారే అవకాశం అయితే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి ఆ వెహికల్ వన్స్ లాంచ్ అయిన తర్వాత మనం రివ్యూ చేస్తాం కదా అప్పుడు అందులో మాట్లాడుకుందాం ఆ వెహికల్ గురించి క్లియర్గా నెక్స్ట్ కామెంట్ చరణ్ అడుగుతున్నారు ఫైవ్ ఎస్ రావట్లేదు అబ్రో రీసెంట్గా షోరూమ్కి వెళ్ళినప్పుడు ఆ వెహికల్ అయితే అక్కడ చూశాను సో ఆర్ వన్ ఫైవ్ ఎస్ అయితే వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే మీకు ఆర్ వన్ ఫైవ్ ఎస్ అయితే వస్తుంది ఎవరైనా ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ లవర్స్ ఉంటే మాత్రం అదే డిజైన్లో కావాలనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించిన డెడికేట్గా ఒక వీడియో అయితే ఉంది మన ఛానల్లో మీరు కావాలనుకుంటే ఆ వీడియో అయితే చూడొచ్చు ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ నుంచి పిక్ చేసాను ఆల్రెడీ నేను రిప్లై అయితే ఇచ్చేసాను అనమాట బైక్ ఫుల్ మాడిఫికేషన్ లీగలా ఇల్లీగలా మన ఇండియాలో అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మన ఇండియాలో బైక్ మాడిఫికేషన్ అనేది ఇల్లీగల్ భయ మీరు మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే కొన్ని చిన్న చిన్న మాడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు మీ వెహికల్కి మిర్రర్స్ అయితే మార్చుకోవచ్చు దాని తర్వాత మీకు ఇంజిన్ కింద గార్డ్ అయితే ఉండేది కదా అది కూడా మార్చుకోవచ్చు తర్వాత టైల్ టీడీ అని చెప్పేసి ఉండేది అంటే మనం బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ పెట్టుకుంటాం కదా అది కావాలన్నా మార్చుకోవచ్చు తర్వాత మీకు కొద్దిగా చిన్న చిన్న స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా డెకరేషన్ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న స్టిక్కర్స్ కావాలంటే మార్చుకోవచ్చు అంతకు మించి మీరు మీ వెహికల్లో ఎక్కువ మాడిఫికేషన్ అయితే చేయడానికి లేదనమాట ఏదైనా హ్యూజ్ మాడిఫికేషన్ చేయాలనుకుంటే మాత్రం ఆర్టీఆ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఈ సండే క్యూ అని అయితే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే చాలా తక్కువ కామెంట్స్ అనమాట చాలా మంది అడుగుతున్నారు ఎన్ఎస్ టూ హండ్రెడ్కి సంబంధించి వీడియో చేయమని చెప్పి అలాగే హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది కదా దానికి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఎం వన్ ఫైవ్ గురించి అడుగుతున్నారు వన్ ఫైవ్ గురించి అయితే అడుగుతున్నారు సో నిదానంగా వన్ బై వన్ అయితే చేసుకుంటూ వద్దాం మనకి ఇంకా మా ఫస్ట్ దాకా టైం పట్టింది షోరూమ్స్లో అన్ని వెహికల్స్ రావడానికి సో అప్పుడు దాకా వెయిట్ చేయండి మొత్తం రివ్యూ అయితే చేద్దాం ఇది ఈ సండే క్యూని అయితే మాత్రం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండ్ చాలా చాలామంది ఫాలో అవ్వకుండా మెసేజ్ చేస్తున్నారు ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే నెక్స్ట్ సండే క్యూనిలో ఆన్సర్ చేయాలి కాబట్టి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ